ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ 100.2 ಎಫ್ಎಂ ಮನಸ್ಸು ನಿಂದ జల్ జంగల్ జమీన్ కోసం కుమ్రా భీము పోరాటం చేయడానికి తన ఆధీనంలో ఉన్న గ్రామాలకు పర్యటించి యువతను సమీకరించారు. వారికి గెరిల్లా పోరాటానికి శిక్షణ ఇచ్చాడు. జమీందారులు పెత్తందారులు తమ గూడెలకు రానియకుండా తరిమికొట్టేవాడు. బాబేజరి గ్రామము వచ్చిపోయే దారిలో ఉన్నది. అటవీ అధికారులు మీ గుడిసెలను కాలబెడుతున్నారు. వారికి కనబడకుండా గుట్ట కింద గుడిసెలు వేయమని కుమ్రం భీము చెప్పారు. అందుకని మేమందరము గుట్ట కింద వెళ్ళి గుడిసెలు వేసినాం అని అంటున్నారు కేరామేరి మండలం బాబేజరి గ్రామ నివాసి తేకాం. తాతల తండ్రుల నుంచి ఇక్కడిని పుట్టినాం, ఇక్కడిని పెరిగినాం. అప్పటి వరకు లడయ్య ఎట్లా అయ్యిందంటే, అప్పుడు ఇక్కడ ఒకే ఇల్లు ఉండేనా? మీ వాళ్ళు అయి ఉండే, మా వాళ్ళు ఒక్కడే దేవాడి అని. వాళ్ళది వాళ్ళేమో ఆ గూడెంలో ఉండే, అక్కడ ఇప్పుడు ఉన్నది అదే జాగాల. మాది ఇక్కడ గుడిసే ఉండే, వాని పనులు చేసుకుంటా బతుకుడు. గుట్ట చేయని చెయ్యంగా వీళ్ళు చవుకోల్లసి ఆ కొంక తోని తవ్వి ఇట్న మేసుడు. అట్లా చెయ్యంగా వీడు భీమ్జి పటేల్ ఏం చేసిండు? అరే ఇంత ఒక్కటే ఒక్కటే ఎట్లా దాగి దాగి ఎట్లా ఉండు, ఎన్నొద్దులు ఉండు. అందరు జమగా చేసిండు. అందరి 12 ఊళ్ళలో ఒక్కడిద్దరు ఒక్కడిద్దరు జమ చేసి మీటింగ్ పెట్టిండు. ఎక్కడ వాడు అక్కడ ఉండి మీరు మాత్రం భయపడకుండి నేనున్నా అని అన్ని ఊళ్ళలో జాగాలు చెప్పిండు. కూర్చున్నారు వీళ్ళు అతడు కాలబెట్టుడు. ఎవరు వచ్చి కాలబెడుతుండే? గొడులు తెచ్చి మేపుడు ఎక్కడియో అట్లా తర్వాత ఇండ్లను కాలబెడుతుండేనా? ఆ ఇండ్లనే ఇండ్లనే కాలబెట్టిండు. ఇది ఒక్కలు ఊరు కాలబెట్టలే, అది జోడేఘాట్ కాలబెట్టలే. వీడిగా తిరుగుకుంటూ ఉండు అక్కడికి ఇక్కడికి. అట్లా ఉండంగా ఉండంగా ఈ 12 నాకు ఇవ్వాలి, లేకుంటే నేను తుర్కోళ్ళతో కొట్లాట పెట్టనని జగడానికి మోపయ్యి. అప్పుడు కుమ్రం భీము ఎంత వయసులో ఉండే? ఇంక వయసు మనకు తెలియదు కానీ ఇద్దరు పుట్టి ఉండే. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉండే. పిల్లలు ఉండే, వాళ్ళు అక్కడి నుంచి పారిపోయి ఇటు దోబేకు. నేనేమి ఇక్కడికి వచ్చినా, అక్కడిని ఉండే నేను మా అయ్య ఇటం పోయి వాళ్ళతో ఉండే. మా తాతలు ఏమో ఇక్కడ ఉండే, ఆ కాకలు మామలు ఇక్కడ ఉండే. జీతం ఉండంగా ఉండంగా ఇక కొట్టమంటే నువ్వు ఇప్పుడు వచ్చినావు సార్, కొట్టమంటే వీళ్ళే కొడతారు. ఇక అట్లా వీళ్ళు కొట్టిను చేరేదాళ్ళ. మేము నిజాం సర్కార్తో లడాయికి సిద్ధమవుతున్నాం. ఇక ఉంటమో ఉండమో మాకు తెలియదు, మీరన్నా సల్లంగా ఉండాలి అని అనేవాడు కుమ్రం భీము. ఆ జ్ఞాపకాలను చేస్తూ తేకాం మానే. తేకం పోత, తేకం గుమ్మ, తేకం భీము, ఆతురం భీము, వీళ్ళు నలుగురు అని జీతగాలు కొట్టిండు. కుమ్రం భీము జీతగాలు, భీము జీతగాలు చేరదారుని కొట్టే. వాడు పోయి సర్కారుకు చెప్పి ఇట్లా చేస్తున్నాడు మనతోని కాదని మీ ఇంటిని ఎక్కడినెక్కడో పిలిచి సర్కారు వస్తుందనంగా ఇక్కడ నుంచి అక్కడికి లేచిండు. వీడు ఇక్కడ నుంచి వలస పోయిండు. వలస, ఇక్కడ జాగలేదన్నారు. వాళ్ళు ఇక్కడ ఉండనియలేదు, ఉండనియలే. జోడేఘాట్ పోయి పోతే జోడేఘాట్లో అందరు కూడిండి కదా, అంత గుద్పలు పట్టే. ఎవరికి తుపక్కులు లేవు, ఏమీ లేవు. వాని ఒక్కనికే తుపక్కి, ఎవరికి భీముకు. భీముకు వీళ్ళందరూ దుడ్లే పిడం కంకాయ కొట్టి నిలబడ్డారు. నిలబడితే వీళ్ళు 9 మందిని చంపిను, ఆఖరికి 8 మందిని చంపి వెనుక తిడి భీంజి పట్టిను పడగొట్టి చంపిను. మా వాళ్ళు ఒక్కడ సచ్చిండు. మీ గొండోళ్ళేమో 8 చచ్చి 9. ఇక మేము పారిపోయినాం సార్. మీరు మరి ఎటు పారిపోయినారు? ఓ అక్కడ ఒక లొద్ది ఉన్నది ఇటు మూవడం దిక్కు. ఆ లొద్దిలో చూస్తున్నాం
సో సీన్లు పెద్ద మనుషులు ఎత్తుకపోయి ట్రోళ్ళు ఎత్తుకపోయి లేదు, తిండి లేదు, బండి లేదు, మా పటేలు చంపిండు, ఇంకా మమ్మల్ని ఇంకా చంపుతారని అందరు దాగినాం. దాగితే ఐదొద్దులు దాగి ఉండగా మళ్ళా కుమ్మరం చూరు అవలదారు కదా, వాడిని పట్టి తీసుకుపోయి ఎక్కడెక్కడ ఎవరి వరుస సీన్లో నీ పోయి చూడని వాన్ పంపితే వాడచ్చి మళ్ళా మాకు కలిసి ఇప్పుడు ఏం భయం లేదు కానీ పండి ఇంటికి అనగా ఐదొద్దులకు మేము అక్కడికి జోడగాటుకు మళ్ళీ ఎక్కినాం. ఇక అందరు గోడ్డు పైకి వచ్చినాం. ఉండంగా ఉండంగా మా తాత చనిపోయింది. అసలు కుమ్మరం భీము వ్యవసాయం చేసేవాడా? చేయాలి. మరి ఆయనకు జీతగాలు ఉండాలి కదా. జంగు పటేల్, సోమ్జీ పటేల్, ఆవూరు బాది పటేల్ వాళ్ళ అనల్ తమ్ముడు నలుగురు ఐదురు ఇక్కడ దోబేలో ఉన్నారు. వాళ్ళు దోబేలో వాళ్ళ కొడుకు ఇప్పుడు అక్కడ జెండా లేవు. అక్కడికి పోయిన వాళ్ళు, నేను ఇక్కడికి వస్తే ఇక్కడనే కాదు మా అయ్య పోయిండు, కాకలు పోయిండు, అందరు పోయిండు. కానీ ఆ జైల మాటకు అయితే వాళ్ళ చనిపోయిన వాళ్ళను ఏం అటు తీసుకుపోయిండ్రా ఆసిఫాబాద్ కి? లేదు లేదు. ఏం చేసిండ్రు? అక్కడనే కాలబెట్టింది. అందరిని అక్కడనే కాలబెట్టిండ్రు? ఒక జాగాలని అవి మన ఇంటి కట్టెలు, ఇంటి కట్టెలే, ఇంటి కట్టెలే, అడవికి పోయి తేలే అవి కట్టెలు తీసుకుపోయి ఒక జాగాలని కాలబెట్టిండు. రఘు అనేటోడు మాత్రం వేరే వాడు వాడిని తీసుకుపోయింది. పాదంతో నుండి ప్రాణంతో ఇక్కడ తగిలింది, ఈ నాలుగు తగ్గిపోయింది, అట్లని పట్టకపోయిండు. ఇక అటు ససిండు అట కానీ వాడిగా ఏం చేసిండు వాడు. కానీ వీడు 8 మంది మాత్రం ఇక్కడ ఇక్కడ అంటే ఇక్కడ అట్లా జరగంగా ఇంకా మళ్ళీ ఇంకా తిరిగి ఇవన్నీ ఊళ్ళు వాళ్ళ ఎంసీఆర్సీ ఇప్పుడు నీవు వస్తున్నట్టు ఎంసీఆర్సీ మీ భూమి కోసం నీకు చనిపోయింది, వానికి అయితే భూమి లేదు, మీకోసం నీకు వాడు చనిపోయింది, ఇవన్నీ ఊళ్ళో వాళ్ళు పోండి అన్నాడు ఎంసీ. అప్పుడు ఈ ఊళ్ళన్నీ ఆబద్దైనాయి సార్. మా ఊర్లో ఎవరన్నా వస్తే మాకు చాలా భయం వేసేది, గుడిసెలను కాలబెట్టేవారు, పన్ను వసూలు చేసేది, దుంప పట్టి వసూలు చేసేది, వెదురు బొంగు ఇంటికాడ ఉంటే ఎందుకు తెచ్చినా అని కొట్టేవారు అంటూ తన జ్ఞాపకాలను తేకాం మానే. అంటే జంగలతోళ్లతోనే వాని పాదం పోయింది. ఇండ్లను కాలబెడుతుండే. మరి మీరు ఏమనకపోయేవాళ్ళ? ఏం మా ఇండ్లు అంటే ఇక కొడతారని అప్పుడు బాగా భయం సార్. ఎవరు పటేల్ దేవరి అని వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురే కావచ్చు. ఇట్లా ఏమైనా కొత్త బొంగు దొరికిన కొట్టుడే, గుల్లన్నా కొట్టుడే, ఇట్లా చెట్ల పొందా లొద్దుల పొందా అల్లుడు అల్లి మూలం తీసుకుపోయి అమ్ము. ఇక్కడ మోవాడలో మోవాడలో ఏమి ఏం చేసి అమ్ముతుండే? చేతులు, చేటాలు, గుళ్ళాలు, పెద్ద పెద్ద గంపాలు ఇట్లా అల్లుకుంటా బతికింది మా. అయితే వాటిని అమ్మితే వాళ్ళు వాడు అవి గుల్లాలు చేస్తే వాళ్ళు కొడుతుండేనా? గుల్లలకి ఎందుకు కొడుతుండే? మరి గుల్లాలు చేస్తే ఈ బొంగుని ఖరాబ్ చేస్తారని వీళ్ళది. మాకేమో అది అల్లకపోతే అన్నం దొరకకపోయి కైకులు లేదు, గంబాలు లేదు, అడవిల ఇట్లా బతికి బతికి ఇక్కడికి రాగా ఇక పెద్దది అయ్యింది. ఇక జోలెఘాట్ లేకుంటే జోలెఘాట్ గింత అడవి ఉండే. ఇక్కడ నాకు ఇంకా ఒక 5 ఎకరాల భూమి ఉన్నది. ఎక్కడ? జోలెఘాట్లో మీ వాళ్ళు చేస్తున్నారు. మా తాత దాదాలు ఇక్కడ ఉండే కాకలేమో జీతం వీడాలు ముసలివాడు అట్లానే బతుకుతుండే. బతుకంగా బతుకంగా గుట్ట శ్రేణు చేసి అసొంటి లొద్దికి పోయి ఎక్కడో కనబడకుండా చేసి కొద్దిగా వాళ్ళ కనబడకుండా లొద్ది వాళ్ళకి దొరకకుండా దాగి దాగి. ఒకవేళ మీరు చేస్తున్నప్పుడు కనబడితే? కనబడితే కొట్టుడు తీసుకుపోకటే, అక్క ఎట్టు తీసుకుపోతుందేనో ఏమో. కానీ అదే భయానికి దొరకలేదు. ఇక దాగి ఉండులే వస్తే సౌకోడు ఏడాదికి ఒక పారు ఇద్దరు పోలీసు వాళ్ళు రాకట సక్కిని తిరిగి పోకట. దసరా అయితే రాకట. దసరా అయిన తర్వాత వచ్చేవాళ్ళు కదా పలువురికి జమ చేస్తుండే పోలీసు వాళ్ళు 5 రూపాయలు. అవి ఎందుకు జమ చేస్తుండే? వాళ్ళ భర్త వాళ్ళ భర్త మీరు ఎందుకు ఇస్తారు? ఇక భయానికి ఏం చేస్తావు? ఇయ్యకుంటే ఇయ్యకుంటే తంటారని ఇదే భయం. బాగా తన్ని ఎవరెవరికి తన్నిండ్రు వాళ్ళు? మా కాకలు, తాతలు, మామలు ఇక ఎవరు దొరికితే వాళ్ళ తన్నులే.
ఏమైనా కసలంతో తెచ్చులేదు, ఏమి మోసుక తెచ్చిన బద్దలు కానీ తన్నులే తన్ని. మళ్ళీ ఒక కోడి, ఒక తవ్వెడో అరసెడో బియ్యం వానికి ఇస్తే అండి తిని పోకట. మరి అవి దొరకకపోయేటాయి కదా బియ్యం ఎట్లా? ఇది కుర్ర బియ్యం, సామ బియ్యం, ఇయా అట్లా అయితే చూడని లేదు పెద్ద మనసు. దసరకంటే ఇటు గుట్టకు పోయి టేకట ఒక మానేడు అటవేడన్నాడు దేవుని. ఇట్లా జరిగింది. ఇప్పుడు అది ఒక కథ అవుతున్నది అయితే నేను చూసి. అదే ఆ కథ ఎలా ఉంది చెప్తారని మేము వచ్చిన. ఇదే ఇంతే ఇదే కథ. ఇక చెప్పేటోళ్ళు కా చదువున్న వాళ్ళు ఉండవచ్చు రాసింది, కానీ మా మతితోని మాత్రం ఇంత పరిసన అయినా. ఇప్పుడు సుఖంలో పడ్డాం తోవ లేకుండే. దసరా అయిన తర్వాత దళారులు, సావుకారులు, పోలీసులు మా ఊరికి వచ్చేవారు. అటవీ సిబ్బంది, పోలీస్ వారు 5 రూపాయలు మా దగ్గర నుంచి వసూలు చేసేవారు. ఎందుకు అని అంటే భత్త అని అనేవారు. వయసు నుంచి భయం పోయింది. అప్పుడు ఇటు మందుల పడ్డట్టు 4 గిన్నెలు అయినాయి, తోవలు అయినాయి. అట్టదు ఈ వయసుతో ఇటు మాత్రం ఇక భయం పోయింది. ఎవరు రాని కలుసులే రామ రామే నన్నులే. దాని ముందు కలవలే పెద్ద మనుషులు దాగుడే ఒక్కడే కలుసుడు. ఇక నువ్వు ఎన్నిసార్లు దాగినావు? నేనా? 3-4 సార్లు దాగినా. ఎందుకు దాగినావు? వాళ్ళకి భయం. ఇక చేను కొట్ట దాగుడే దాగి ఉండు. అది ఎట్లా దాగినావు? ఏ వయసులో ఉన్నప్పుడు దాగినావు అది చెప్పు. పిల్లగాళ్ళ ఆయన 30 వయసు ఉండేనో ఏమో అప్పుడు దాగినా. 3 వద్దులు దాగినా. ఎక్కడ దాగినావు? ఏ లొద్దిలో? ఈ లొద్దిలో పటారు మీద పోయి చప్పుడు దాకా ఉన్నాం. ఫారెస్ట్ వాళ్ళు వచ్చిండ వస్తారని. వస్తారని దాగిండ్రు. వస్తారని వసి కాలబెట్టుడైలా మీది కాలబెట్టి ఈ సాలబాటి కాలబెట్టి ఉంటావు. కన్మోడం కోపగూడే ఇది ఒక్కటే ఉండగా నేను జిల్లాకు పోయినా. మీద సంతోని పట్టి జిల్లాకు పోతే జిల్లాలో దొరికిస్తున్నాం బాబేజరి అనేది. కేరామేరి మండలం బాబేజరి గ్రామానికి చెందిన తేకాం మానే చెప్పిన విప్లవ వీరుడు కుమ్రం భీము గురించిన. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.